హోమ్స్ ఆఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ పెరుగు పచ్చడి లేదా రైతా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. దీన్ని చాలామంది చాలా రకాలుగా ప్రాంతాన్ని బట్టి చేస్తుంటారు. చాలా వరకు అందరికీ కామన్గా దీన్ని చేయడం వచ్చుంటుంది. కాకపోతే బేసిక్గా ఎలా చేస్తారు దీన్ని బిగినర్స్ ఇంకా వంట అంటూ రాకుండా మొదట స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ వంటని అప్లోడ్ చేయడం జరిగింది. ముందుగా మనము ఒకటి లేదా రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చిని గింజలు లేకుండా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్క క్యారెట్, ఒకవేళ క్యారెట్ ఎక్కువగా తినేవాళ్ళైతే సగం కానీ చిన్న క్యారెట్ అయితే మొత్తం కానీ వేసుకోవచ్చు. దీని ప్లేస్లో మనం సమ్మర్లో అయితే కనుక కీర దోసకాయను కూడా వేసుకోవచ్చు తురుముకుని. ఇప్పుడు కొత్తిమీర ఆకుని సన్నగా తరిగి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, ఇంకా నచ్చిన వాళ్ళైతే కనుక దానిలో చాట్ మసాలా పొడి కూడా ఒక పావు స్పూన్ చల్లుకుంటే బాగుంటుంది. అలాగే జీలకర్ర పొడి కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రెష్గా పేరిన గట్టి పెరుగుని తీసుకుని దీనిలోకి వేసేసుకుందాము. ఈ పెరుగుని కొంతమంది చిలికి కూడా వేసుకుంటుంటారు, కానీ ముక్కలు తరిగిన ఉల్లిపాయలతో కలిపి కలపడం వల్ల విస్కర్తో కలిపినట్లే చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుందన్నమాట కలిపామంటే. దీన్ని మనం బిర్యానీ పులావ్ కుష్కాలతో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసి చూసుకుని ఎలా వచ్చిందో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.